బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫినాలే వీక్ కి వచ్చేసింది ప్రతిరోజు ఊహించని మలుపులతో సందర్భానుసారంగా టాస్కుల మధ్య వచ్చే కంటెస్టెంట్స్ భావోద్వేగాలు కోపతాపాలతో పాటు ఎవ్వరూ ఊహకందని ఎలిమినేషన్స్ తో ఈ సీజన్ సాగిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఈ సీజన్ ఫ్లాప్ అనే చెప్పాలి ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరగడమే అందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒక సాధారణ మనిషిగా అడుగుపెట్టిన ఆదిరెడ్డి తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసుల్ని గెలిచి నేడు టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు గేమ్స్ ఆడడంలో అతని స్ట్రాటజీలు మరియు తోటి కంటెస్టెంట్స్ తో అతను నడుచుకునే విధానం ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చింది అందుకే చివరి వారం వరకు ఆయన రాగలిగారు బిగ్ బాస్ హిస్టరీలో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉండటం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు కేవలం తెలుగు బిగ్ బాస్ లోనే కాదు తమిళం హిందీ మలయాళం మరియు కన్నడ భాషలలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోస్ లో కూడా ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ని దాటుకొని ఇంత దూరం రావడం ఎప్పుడూ జరగలేదు మొదటిసారి ఈ సీజన్ లోనే జరిగింది అతను టైటిల్ గెలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ టైటిల్ గెలిచినా గెలవకపోయినా ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన వ్యక్తిగా ఆదిరెడ్డి నిలిచిపోతాడు భవిష్యత్తులో జరగబోయే సీజన్స్ లో ఇలాంటి కంటెస్టెంట్ మళ్లీ వస్తాడో రాడో తెలియదు కానీ ఆదిరెడ్డి బిగ్ బాస్ ప్రస్థానం మాత్రం చాలా ఆదర్శప్రాయంగా సాగింది చివరి వీక్ వరకు హౌస్ లో కొనసాగి తన బిగ్ బాస్ జర్నీని గార్డెన్ ఏరియాలో పోడియం మీద నిలబడి చూడాలనేది ఆదిరెడ్డి కోరిక ఆ కోరికని ఆయన నిన్న జరిగిన ఎపిసోడ్ ద్వారా తీర్చుకున్నాడు